गुड मॉर्निंग चिल्ड्रंस, हैप्पी एंजॉय हॉलिडेज। तेलुगु चाला मंदी मर्चिपोयि उंटारु, 10th क्लास एस्पेशली 9th क्लास 8th क्लास। इप्पुडु चूडंडि वर्णमाल, वर्णमाल अंटे तेलुसु कदा मीकु, इंदुलो एमेमि वस्तायि? अच्चुलु इंका हल्लुलु, रेंडु रकालु उंटायि वर्णमालल। ఫస్ట్ అచ్చులు, అచ్చులలో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆ అనేది పెద్ద పలక, ఫస్ట్ ఈ ఆ అనేది దీర్ఘంతో పలకబడుతుంది, ఫస్ట్ ఆ। రెండవది ఏంటి? ఆ, ఈ ఆ అనేది దీర్ఘంతో పలికే అక్షరం। ఈ ఈ ఈ అంటే దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఊ ఊ। చాలామంది మీరు ఏం చేస్తుంటారంటే ఊ అనేసారు, ఫస్ట్ ఊ అయితే ఇది కాదు, ఫస్ట్ ఊ అనేది ఊ, ఇది ఊ। రు, ఈ రూకి ఎన్ని అక్షరాలు పెడతారు ఎప్పుడు చూసినా మీరు? మూడే పెడతారు, కానీ మూడు పెడితే అది ఏమైపోతుంది? గూ అయిపోతుంది। అందుకనే దీనికి ఎన్ని కొమ్ములు పెట్టాలి? నాలుగు కొమ్ములు। రు, రు, రూకి దీర్ఘం ఇస్తేనే రు అవుతుంది। నెక్స్ట్ ఏ, ఈ ఏకి దీర్ఘం లేదు, ఓన్లీ ఏ, ఏ, ఏ అంటే దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఏ ఐ। ఇది ఓ, ఓ, ఓ అంటే దీనికి దీర్ఘం వచ్చింది ఔ। ఔ అనేది ఎప్పుడు ఇట్లానే రాయాలి? చాలా వరకు మీరు ఏం చేస్తారంటే ఔ అనేది ఇట్లా రాసేస్తారు, ఇది రాంగ్। ఈ ఔ, అమ్, ఆహా, మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇందులో? ఓన్లీ 16 అక్షరాలు, అంటే 16। ఇవన్నీ వస్తే కానీ ఇది దీర్ఘంతో పొల్లులతో పలికితేనే ఈ ఆ అనేది ప్రొనౌన్సియేషన్ మనకి వస్తుంది। నెక్స్ట్ ఏంటి? హల్లులు, ఈ హల్లులు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఓన్లీ 37। ఈ 37లో కూడా ఇవి కూడా ఒత్తులు తోటి పలికేది, దీర్ఘంతో పలికేది। ఫస్ట్ ఏంటి? క, నెక్స్ట్ ఖ, ఖకి దీర్ఘం ఒత్తుంది కాబట్టి ఖ, ఇది గ, ఘ, ఘ అంటే ఒత్తుతోటి పలికేది ఘ, ఇది ఇన్య। నెక్స్ట్ చ, చ, చాకి చూడండి, ఈ చాకి, ఈ చాకి డిఫరెన్స్, ఇది చ అయితే ఇది చ, చాకి ఒత్తు, ఇదేమో జ, ఈ ఝ, ఈ ఝ అని మొత్తం మీరు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు, ఇది ఇది పెట్టనే పెట్టారు, ఇట్లా రాస్తారు, ఇది మాత్రం రాంగ్ అవుతుంది ఎప్పుడు। ఈ ఝ అనేది రా రాసి ఫస్ట్ ఈ మొత్తం పెడితే ఝ, ఇన్ని ట, ఠకి చుక్క పెట్టాలి పొట్టలో, ఠ, ర, ధ, అన, త, ధ, ద, ధ, న, ప, ఫ, వ, భ, మ, మాకి ఎప్పుడు చిన్న సిన్న పెట్టాలి, పెద్ద సిన్న పెడితే యా అయిపోతుంది, ఇది మ, ఈ యాకి ఎప్పుడు పెద్దగా పెట్టాలి, యా, ర, ల, వ, ఇదేమో షే, ష, ఇది స, హ, అల, అక్ష, వండిర। ఎప్పుడే కానీ ఈ పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటేనే మనకి వర్డ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి। చాలామంది ఒత్తుతోటి పలకం కాబట్టి ఈ క అనేది, ఖ అనేది ఒత్తుతోటి పలకాలి। ఓకేనా సార్?